ఉద్యాన పంటల విస్తరణ, అధిక ఉత్పాదకత లక్ష్యంగా సంబంధిత పథకాలకు ప్రచారం కల్పిస్తూ ఆ శాఖ ఏర్పాటు చేసిన ఉద్యాన ప్రదర్శన 2014 సురక్షిత సాగు కాలుష్యరహిత ఉద్యాన వ్యవసాయం నినాదంతో ఈ ఎక్స్పో 5 రోజుల పాటు సాగనుంది. వివిధ రకాల పూల మొక్కలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను ప్రదర్శనకు పెట్టారు. సాగు విధానం, సమాచార పరిజ్ఞానం, యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనకు రైతులు, జంట నగర పౌరుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 24వ ఉద్యాన ప్రదర్శన 2014 మూడో రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. ఉద్యాన వ్యవసాయ శాఖలు, ఆంగ్రు, వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీలు సహా ప్రైవేటు సంస్థల సహకారంతో ఉద్యాన పంటలు, అనుబంధ ఉత్పత్తులను ప్రదర్శించారు. మూడంచెల వ్యవస్థలో ఉద్యాన పంటలు, విత్తనాలు, పురుగుమందులు, సూక్ష్మనీటి పథకం, బిందు సేద్యం, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, నర్సరీలకు సంబంధించి మొత్తం 207 స్టాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. 1100 మంది అభ్యుదయ రైతుల అనుభవాలు సహా సేంద్రియ రైతుల విజయాలను తోటి కర్షకులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. అంతకుముందు డిపార్ట్మెంట్ ప్రోత్సాహం లేక తలకి మేము ఆర్గానిక్ చేసి లాస్ అయ్యాం. తర్వాత వీళ్ళు ప్రోత్సహించిన తర్వాత కొంచెం మాకు ఇది బాగుంది. ఈ 4 రోజులు 5 రోజులు చాలదు. కానీ నేరుగా మధ్య దళారులు లేని విధంగా అమ్మిన దాంట్లో చాలా డబ్బులు వచ్చినాయి సార్. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ కార్పొరేట్ రహిత మామిడి పండ్లు అమ్మే విధానాన్ని మాకు ప్రతి సంవత్సరం ఇట్లా కొనసాగించాలని ఉద్యానవన అధికారులకు ప్రత్యేకంగా వారికి కోరుతున్నాను సార్. బిందు సేద్యం, ప్లాస్టిక్ మల్చింగ్, రక్షిత సేద్యం ద్వారా కూరగాయలు, ఆకుకూరల సాగులో అధికోత్పత్తి సాధించేందుకు ప్రెసిషన్ ఫార్మింగ్ అందుబాటులోకి తెచ్చామని శాస్త్రవేత్తలు అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయంలో కానివ్వండి, ఉద్యాన రంగంలో ఉన్నటువంటి నష్టాలను మనం చాలా వరకు తగ్గించి అధిక ఉత్పత్తులను పెంచడానికి ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ అనేటువంటి ఈ యొక్క విధానం ద్వారా చేయటం జరుగుతుందండి. ముఖ్యంగా యొక్క ఈ వేసవిలో టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గించినట్లయితే మనకు కొన్ని పంటలు బాగా అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు వివరించారు. దీంట్లో 3 డోములుగా మనం టెకప్ చేసి ఒక్కొక్క డోములు 48 స్టాల్స్గా మొత్తం 207 స్టాల్స్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. డిఆర్డిఏ, ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మెహ్మా ప్రాజెక్టు, ఐటీడీఎస్ ఇలాంటి సంస్థల నుంచి కూడా రైతులను తీసుకుని వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉద్యాన శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ప్రదర్శనకు వివిధ ప్రాంతాల రైతులు, జంట నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.